अध्यक्ष गौरव सभापति गारु प्रवेशपेट्टिन तीर्मानान्नि नेनु बलपरुस्तू ఒక సహచరుడు మంచి మిత్రుడు సంస్కారవంతుడు మరణాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. నాకంటే ముందు మాట్లాడినటువంటి నా సహచరులు ఈ సభలో ముఖ్యమంత్రి గారు కానీ ఇతర సహచరులు కానీ అతనికి వ్యక్తిగతంగా ఉండేటువంటి సంస్కారం దాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. గౌతమ్ ఒక స్తోమత కలిగినటువంటి కుటుంబంలో జన్మించిన తదుపరి విజయవంతుడైన తదుపరి రాజకీయాల్లో ఉన్నతమైన పదవులు సాధించిన తను స్వతహాగా ఆ సంస్కారాన్ని ఏనాడు వేడలేదన్నది ఇప్పుడు అతనితో చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నవాళ్ళు రాజకీయాల్లో పరిచయాలు అయిన వాళ్ళు ప్రభుత్వంలో పరిచయం అయిన వాళ్ళు ఎవరు మాట్లాడినా ఆ సంస్కారాన్ని చెప్తూ ఉంటారు. సో నాకు కూడా వారి తండ్రి గారితో సహా వారి కుటుంబం అందరితో పరిచయం ఉంది. ఎన్నడూ చూసినా ఇతను ఇంకొక 3 దశాబ్దాలు ప్రజా జీవితానికి పనికొస్తాడు అని నేను భావించేవాడిని. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి అండగా తన అభిప్రాయాల్ని ముందుకు తీసుకెళ్లగలిసినటువంటి ఒక సహచరుడిగా మంత్రి బాధ్యతల్ని సరిగా అర్థం చేసుకుని మంచి పెర్ఫార్మెన్స్ కలిగినటువంటి వ్యక్తిగా ముద్రపడినటువంటి గౌతమ్ మరణించడం అనేది ఒక అగాధం లాంటిదే. అది కుటుంబానికి, తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి, తను మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వానికి, సమాజానికి. సో రాజకీయాల్లో ఉన్నతమైన కుటుంబాల్లో వచ్చినటువంటి వారు, రాజకీయ వారసత్వాలు వచ్చినటువంటి వారు సహజంగా కొన్ని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, తప్పుదారి పెడదారి పట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం చాలామందిని చూసాం. కానీ గౌతమ్ దీనికి భిన్నమైనటువంటి వ్యక్తిగా అనతి కాలంలోనే ఎదిగి అందరు ప్రశంసల్ని పొందినటువంటి వ్యక్తిగా మనందరికీ పరిచయస్తుడై నేడు లేకపోవడం అనేది చాలా బాధ కలిగించే విషయం. వారి తండ్రి, పెద్ద వయస్కుడైనటువంటి తండ్రి, తల్లి, పిల్లల మరణం తల్లిదండ్రులు జీర్ణించుకోవడం కష్టం, అది అసహజమైంది. కానీ తల్లిదండ్రుల మరణాన్ని కొంతవరకు బిడ్డలు తట్టుకోగలరు, కానీ ఇది వారి తల్లిదండ్రులకు కలగడం చాలా దురదృష్టకరం. అలాగే భార్య, పిల్లలు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఈ కుటుంబం ఇలా కావడం వారికి సన్నిహితుడిగా, మిత్రుడిగా, స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా మేమంతా చాలా బాధపడ్డాం. అది ఇప్పుడే సోదరులు రామనారాయణ చెప్పినట్లు, ఇతర మంత్రివర్గ సభ్యులు చెప్పినట్టు గౌతమ్కి నిజమైనటువంటి నివాళి. అతను చేపట్టినటువంటి కార్యక్రమాలు, తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ప్రాంతంలో ఉండేటువంటి పనులు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే తలపెట్టారు, నెరవేరుస్తారు. అయితే ఆయన లేనటువంటి లోటుని అటు కుటుంబానికి కానీ, ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ, సమాజానికి కానీ ఎవరు పూడ్చలేంది. అందుకే విధి అనేది అన్నిటికంటే బలమైందని అంటాం. బస్సు అందరికంటే ఆరోగ్యవంతుడిగా కనిపించినటువంటి అతను క్షణకాలంలోనే మాయమైపోవడం అనేది విధి ఎంత బలమైందో మనకి అర్థమవుతుంది మరొకసారి. ఏదేమైనా వారి కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, సానుభూతిని వారి కుటుంబం పట్ల వ్యక్తం చేస్తూ గౌతమ్ ఆత్మశాంతికి భగవంతుడు అన్ని విధాలా మేలు చేకూర్చాలని, కలగాలని కోరుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ఉన్నాను.